మీరు ఓకే అంటే మాట్లాడతాం. స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. ఖజానాదారులుగా రాజకుమారి గారు, కమిటీ సభ్యులుగా మరి కుమారు యేసుపాదం గారు, గతంలో వారు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు, డాక్టర్ గ్లాడిస్టన్ గారు, అరుంధతి గారు, తర్వాత బి అరుణ గారు. మరి ఈరోజు జరిగినటువంటి పరిణామాలు చూస్తే సంఘ చరిత్రలో అతి దారుణమైనటువంటి హేయమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. మేము జివట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ కమిటీగా మేము ముక్త కంఠంగా దీన్ని ఖండిస్తున్నాం. చందా కానుకలను మరి లెక్కబెట్టడానికి ప్రయత్నించినప్పుడు, మేము వాటిని అడిగినప్పుడు వాళ్ళు ఏమాత్రం కూడా అధికారం లేనప్పుడు కూడా వాళ్ళు తాళాలు పగలగొట్టి, బెస్టీ అంటే గర్భగుడి, ఆ గర్భగుడిలో ఉన్నటువంటి తాళాలు, ఆ ఇనుప బీరువాళ్ళను కూడా పగలగొట్టి కానుకలను లెక్క పెట్టడం జరిగింది. వాళ్ళ కష్టార్జితంతో సంపాదించినటువంటి ఆ డబ్బుని మరి చాలా నీలప్రాయంగా వాళ్ళు కోర్టు కేసులకి మరి వెచ్చిస్తూ ఉన్నారు. అందుకు మేము పూర్తిగా వ్యతిరేకించినప్పుడు కూడా ఈరోజు కొంతమంది కిరాయ గుండాలు వచ్చి మా యువకులను, నలుగురిని అతి దారుణంగా కొట్టడం జరిగింది. ఇప్పుడు ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు, రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇంతటి హేయమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి ఈ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ గూండాలుగా వచ్చినటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఆధ్వర్యంలో వీళ్ళు చందాలు లెక్కబెట్టి ఆ కానుకల్ని కోర్టు కేసులకి మరి మిగిల విలాసవంతమైనటువంటి జీవితాలకి వాళ్ళు వీటిని హెచ్చిస్తున్నారని కనుక దీన్ని మేము కూడా ముక్త కంఠంతో మేము ఖండిస్తున్నాం. వాళ్ళు కిరాయ గుండాలను పెట్టి మరి తలుపు తాళాలు పగలగొట్టి మరి లోపల ఉన్నటువంటి పెట్టెల తాళాలు పగలగొట్టి దర్జాగా కానుకలు లెక్క పెట్టడం జరిగింది. మరి వచ్చి మేము సిఐ గారికి కంప్లైంట్ కూడా ఇచ్చాము. వచ్చి మేము ఆటంకపరిచినప్పుడు మరి మా పిల్లల మీద మా మీద వాళ్ళు దుర్భాషలాడి కొట్టడానికి వచ్చారు. మరి కానుకలు లెక్కబెట్టి వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో మరి జనరల్ బాడీ అందరు తెలుసు కాబట్టే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు.